ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మా పనులు గొప్ప తండ్రి, నీవు ఇచ్చిన కృపచేతను బట్టి ప్రభావం మాకు మరో దినం ఇచ్చావు. అయినా ఈ దినాన్ని, ఈ యొక్క ఆదివారం దినాన్ని మరలా మేమందరూ కూడుకొని నీ మాటలు వినడానికి దేవా, నువ్వు మాతో మాకు కొన్ని నేర్పించిన ఈ యొక్క వాక్యాలన్నింటినీ మేము పరిశీలన చేస్తూ మా జీవిత గమ్యాన్ని ప్రభా, ఈ లోకం నుండి ప్రభా పరలోకానికి ప్రభా మేము వెళ్ళే ఆ మార్గ మధ్యలో ప్రభా మాకు తోడుండాలంటే నీ వాక్యం కావాలి ప్రభా. నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి, నడిపించండి, జీవ మార్గంలో మమ్మల్ని నడిపించండి. అంతేకాదు ప్రభా, నీ చిత్తమైతే నేను ప్రభా నీ ఎందు ప్రభా భయం కలిగి భర్తి చేసే ప్రతి బిడ్డను ప్రభా ప్రత్యేకంగా మీరు ఎన్నుకోండి దేవా, నీ కొందరాలు. అంతేకాదు నా తండ్రి, నీ బలయత నిలబడి నీ మాటలు వివరించడానికి తగినట్టు యోగ్యను నన్ను ముట్టండి, నా ఆలస్యం ముట్టండి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట మీ మాటగా రానమ్మని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నా పేరట మిక్కిలింగా మనలన్నీ అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ప్రియులారా, గతించిన వారం మొదలుకొని ఇంతవరకు దేవుడు తన చిత్తమైన కృప చేతను బట్టి మనల్ని కాచి కాపాడి భద్రపరచుకుంటూ వస్తున్నాడండి. ప్రియులారా, దయచేసి మన వాక్యలోకి వెళ్ళే ముందు నిశ్శబ్దంగా అందరూ విందామండి. దయచేసి పనులు ఉన్నప్పటికైనా దయచేసి వాక్యం మీద శ్రద్ధ పెట్టవలసిందిగా ప్రభుకి మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రియులారా, వాక్యలోకి వెళ్ళే ముందు చిన్న సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడుకుందామండి. ప్రియులారా, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషుడు ఒకనొక సమయంలో ఆనందంగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, బాధ వచ్చినప్పుడు ఒకలా ఉంటాడు. అంటే బాధలు రాని వాళ్ళు ఎవరు లేరు, అలాగనే సుఖాలు లేని వారు కూడా లేకపోనే లేరు. అందరికీ ఏ ఒక్క కష్టాలు ఉంటూ ఉంటాయి. ప్రియులారా, అయితే భూమి మీద బ్రతుకుతున్న మనుషుడు తన జీవించిన ఆయుష్కాలము దేవుడి దగ్గర క్రైస్తవులు అనబడిన వారు మనము దేవుని సన్నిధికి వస్తూ దేవా, నీ దీవెనలు కురిపించండి, నీ యొక్క కృపను కురిపించండి, నీ యొక్క దీవెనలు ఇవ్వండి, మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి అంటూ చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదేనండి, అంటే నేను దీవెనలు ఇవ్వడం ఇది ఇవ్వడం అని తప్ప నేను అనట్లేదు. మంచిదే ప్రియులారా, అసలు దేవుడిచ్చిన దీవెనలు మనం దేనికి ఉపయోగిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. భక్తులకి దేవుడు దీవెనలు ఇచ్చాడు, ఆ దీవెనలు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఒక మనుషుడికి దీవెన ఇచ్చిన తర్వాత ఒకవేళ వ్యక్తి అప్పులతో ఉన్నాడు లేక రోగంతో ఉన్నాడు, రోగం నుండి దేవుడు స్వస్థపరిచిన తరువాత ఆ వ్యక్తి మళ్ళీ లోకానుసారంగా మళ్ళీ లోకంలో పడిపోయి తన ఇష్టాసంగా బ్రతికితే ఆ దీవెనకి ఏమైనా అర్థం ఉందా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సందర్భంగా డబ్బే మనకు దీవెన అనుకుంటే ఈ డబ్బు మన పరలోకం తీసుకెళ్తుందా? తీసుకెళ్దండి. అంతేకాదండి, ఒక ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నవతకి దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ తన ఇదే లోకం అనుకుంటూ ఇదే నా శాశ్వత జీవనం అనుకుంటే దానికి ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయం మనం గమనిద్దామండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రేమను సహోదరి సోదరు, అసలు మనం మొదట ఎక్కడ ఉన్నామో, ఎక్కడి నుంచి వచ్చాం, ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో కొన్ని విషయాలు మనకి ఆలోచన చేస్తున్నాయి. ప్రియులారా, అది ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు మనల్ని తన దేవుని దగ్గర ఉన్నవారు అండి. మనం అందరూ ఫస్ట్ మొట్టమొదటిగా దేవుని దగ్గర ఉన్నామండి. దేవుని దగ్గర ఉన్న మనం భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన మనం భూమి మీద రావడానికి కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే, ప్రేమని సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందండి. కీర్తన 90 మొట్టమొదట ఒక అధ్యాయం ఉందండి. ఆ అధ్యాయం ఏంటంటే ఆయన తరత, అక్కడ ఒక మాట ఉంది, ప్రభువా మాకు తరతరముల నుండి నివాస స్థలము నీవే. ప్రభువా మాకు తరతరముల నుండి నివాస స్థలము నీవై ఉన్నావు. అంటే ఇక్కడ ఏమంటున్నా చూడండి, కీర్తన 90 ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. అంటే మొట్టమొదటిగా మనం ఆలోచించవలసినటువంటి, అంటే భూమి కొలవలేదు,
భూమి కలగలేదండి. భూమి కలగక మునుపు లోకము పుట్టమునుపు, లోకము పుట్టక మునుపు. లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? మనం కొన్ని విషయాలు ఆలోచించే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని సామెత ఎప్పుడు మనం విన్నాం. కొంతమంది ఆ పండితులు కూడా చెప్పిన మాటలే. అయితే మనం ఆలోచించి మాట్లాడితే ఇక్కడ భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగమును నీవే దేవుడవు. అంటే మనుషుడు లేడండి భూమి మీద. అంటే మనుషులందరూ ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. దేవుని దగ్గర ఉన్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా మన ఆదిగండలోకి వచ్చేస్తే ఆదిగండలో చూడండి ప్రియులారా, దేవుడు ఆదిగండ మొట్టమొదటి అధ్యాయం అది ఆలోచిస్తే, ఆది అంత దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగా ఉండెను. ఏంటండి ఆది ఎందు దేవుడు ఏంటి? భూమి నిరాకారంగా ఉన్న దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. ఆ తదుపరి మన యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ దేవుడు అక్కడ నుండి చిన్న జ్యోతిని పెద్ద జ్యోతిని అంటే సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలు వీటన్నీ ఒకటి ఒకటి కలుగు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ విధంగా ఆలోచించి వస్తే తర్వాత దేవుడు ఎన్ని కలుగు చేసిన తర్వాత దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అదే మొదటి అధ్యాయము 26 చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అని అనుకున్నాడు. నరులను ఎవరు చేద్దాం? మన పోలిక చొప్పున అని ఎవరు అనుకున్నారు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారండి. అయితే ఇక్కడ తమ పోలిక చొప్పున అంటే దేవుని పోలిక చొప్పున మనల్ని నిర్మించడానికి మనల్ని సృజించడానికి దేవుడు చూశాడండి. అయితే దేవుని చూసిన ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసిన మీదట ఇక్కడ కొన్ని వాక్యాలు ఆలోచన చేస్తే, అంటే మొట్టమొదటిగా మనం దేవుడు మొట్టమొదటిగా మనుషుడికి సృష్టిని చేసిన తరువాత మనుషుడు ఆ యొక్క సృష్టిలో పెట్టాడండి. చూడండి ఎంత ప్రేమ లేకపోతే మన మీద దేవుడు ఇంత చక్కగా మనం చూశాడు చూడండి. అంటే ఒక మనుషుడికి ఏమేమి కావాలో, ఆ మనుషుడికి ఏది అవసరమో, నీరు, చేప, వృక్షములు ఇలాగ మొత్తం అన్నిటినీ సమకూర్చిన దేవుడు మనిషిని భూమి మీద పెట్టిన తర్వాత అన్నీ సమకూర్చిన తర్వాత మనిషిని భూమి మీద పెట్టాడండి. అంటే చూడండి పిల్లారా, దేవుడు ఇంత చక్కగా చూసిన దేవుడు, మనం అదే ఎపిసిలకు రాసిన పత్రికలో ఒక అధ్యాయం చూస్తే చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఎవరి సంకల్పంలో దేవుడు చేశాడని మనం ఆలోచిస్తే ఎపిసిలకు రాసిన పత్రిక అందులో ఒక మాట ఉందండి. మొదటి అధ్యాయము 4 చూస్తే ఎట్లనగా తన ప్రియనియందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగుటకే తన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనే ఉండవాలనని జగత్ పునాది వేయకబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడండి. ప్రేమ చేత అండి. ఇంత ప్రేమ అంటే మనం కొన్ని వాక్యాలు చేస్తున్నాం, ఇంత ప్రేమ లేకపోతే దేవుడు మనల్ని ఇంత చేస్తుందంటే జగత్ పునాది వేయబడక ముందే మనల్ని నిర్మించుకున్నాడు. అయితే ఇంత ప్రేమ చూపిన దేవుడు ఈరోజు మనుషుడు దేవుని ప్రేమను గుర్తించాడా? గుర్తించలేదండి. దేవుని ప్రేమను కనుగొన్నాడంటే కనుగొనలేదండి. దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడంటే బ్రతకలేదండి. నా ఇష్టానుసారం అనేట్టుగా మనిషి తనకిష్టంగా తాగుతూ తిరుగుతూ ఆడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడండి. ప్రతి ఒక్క వ్యక్తి ఏ వ్యక్తి గురించిన మాట్లాడుతురే నువ్వు చేసి తప్పురంటే నువ్వెవడో నాకు చెప్పడానికి అనే విధానంలో కలిగి ఉన్నారండి ప్రేమని సహోదరి సహోదరులారా. ఎందుకంటే నోవా గారు కూడా ఒక మాట అంటాడు, ఏంటంటే ఇదిగో రాబోయే కాలము చాలా ప్రమాదమైన కాలం వస్తుంది, ఇదిగో 40 రాత్రులు 40 పగళ్ళు విస్తారమైన వర్షం గురస భూమి మీద పడబోతుంది, దయచేసి ఇప్పుడన్నా మీరు మారుమని స్పందండి అని నోవా గారు ఆ రోజు చెప్పలేదంటే చెప్పాడండి. ఆ రోజు చెప్పలేదంటే చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా చాలామంది నోవా గారిని ఆలకాలం చేసినట్టు కూడా మనం చూస్తున్నాం. అయితే భూమి మీద వాటర్ వచ్చిన తర్వాత చెయ్యి దాటిపోయిన తర్వాత ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు? నోవా దగ్గర వచ్చి అడుగుతున్నారు. అంటే ప్రేమని సహోదరు, నరుడు అవకాశం ఉంటే ఎలాగ మాట్లాడతాడు, అవకాశం లేకపోతే మరో ఎలా మాట్లాడతాడండి. అంతే కదండి, ఇంకో విషయాన్ని ఆలోచిస్తే
గట్టు మీద ఉన్నప్పుడల్లా ఒక మాట, సముద్రంలో ఉన్నప్పుడు నీటిలో ఉన్నప్పుడల్లా ఒక మాట ఉంటుందండి. ఎందుకంటే అందుకే నరుడు చాలా విషయాలు తెలుసుకోవాలండి. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు తన ఇష్టాసంగా బ్రతుకుతాడు. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఆలోచించినట్లయితే ప్రియుల ప్రేమ సహోదరి సహోదరుగా, ఈ భూమి మీద మనుషుడు తన ఇష్టాసారంగా బ్రతకడానికి కాదండి మన భూమి మీద పెట్టింది. మన ఇష్టాసారంగా బ్రతకడానికి దేవుడు మన భూమి మీద నిర్మించలేదండి. తన పనిని చేయాలని తనకిష్టమైన పిల్లలుగా, తనకిష్టమైన కుమారులుగా, తనకిష్టమైన కుమార్తెగా బ్రతకాలనేది తన కోరిక అండి. తన కోరికను పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని సంతోషపెట్టేవారంగా అవుతావు, ఆ దేవుని బాధ పెట్టేవారుగా అవుతావు. ఒకసారి ఆలోచించండి, ఈ భూమి మీద తినడము త్రాగడము సుఖించడము ఇదే లోకం అనుకుంటే కాదు ప్రియమైన సహోదరి సహోదరా. బ్రతకడానికి జీవనోపాధి అవసరమే, పర్లేదు, కష్టపడండి, తప్పులేదు. అయితే మాత్రం జీవితం అంతా దాని మీద కదండి. నువ్వు కష్టపడుతూనూ నీ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ, అందుకే తిమోతికి రాసిన పత్రిక ఒక మాట ఉంది, సమయం అందరూ అసమయం అందరూ నీకు ఏ సమయం అయితే కుదురుతుందో ఆ సమయంలో దేవుని ప్రకటించు, లేక దేవుని యొక్క ప్రార్థించు, దేవుని ఎదుట మోకాలును ప్రభువా నీయందు ఎలాగా పరిశుద్ధుడిగా జీవించాలో, ఈ లోకం నుండి మరో లోకం రావాలంటే నేను ఏం చేయాలి అన్న దాని గురించి నువ్వు ప్రత్యేకంగా నువ్వు ఆలోచించినట్లయితే దేవుడు నీ మాటలు వినడానికి, లేక నిన్ను ప్రేమ చేత తన యొద్ద ఏర్పరచుకున్నవాడు కనుకోబట్టి అతడు నీ ఎదుట నీ యొక్క మాటలు విని, లేక నీ యొక్క ప్రవర్తన చూసి దేవుడు తన యొద్ద చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమ సహోదరి సహోదరా, మరోసారి మనం ఆలోచించినట్లయితే దేవుడు అంటున్నాడు, భూమి మీద మనుషుడు కొన్ని విధాలుగా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ప్రసంగి రాసిన పత్రికలో ఒక ప్రసంగి అధ్యాయంలో చూస్తే అక్కడ మాట చూడండి, ఇక్కడ ఒక యవనస్తుడు మాట్లాడుతున్న మాట చూడండి. దేవుడు మాట్లాడుతున్న మాట చూసినట్లయితే చూడండి, 11వ అధ్యాయము 9వ వచనండి. యవనుడా, నీ యవన కాలముందు సంతోషపడము, నీ యవన కాలముందు నీ హృదయము సంతృష్టిగా నుండనేము. నిమ్ము నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తావని ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడు ఎప్పుడో తీర్పులోకి వస్తావు? ఈ భూమి మీద నాకు యవనం ఉందని, నేను యవనగా ఉన్నానో, లేక నేను అందంగా ఉన్నానో, లేకపోతే నాకు పేరు ప్రతిష్టలు సంపాదించాను, ఈ భూమి మీద నేను ఏదంటే అది జరిగిపోతుంది, నా మాటే వేదం, నా మాటే సత్యం అనుకున్నవారు ప్రేమని సహోదరి సహోదరులారా ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో మాట్లాడుతున్న యవనుడా, నీ యవన కాలమందు సంతృష్టపడు, నీ యొక్క హృదయ నీ యొక్క చూడండి, నీ యవ్వన కాలమందు నీ హృదయము యొక్క ఇష్టము చొప్పున ఉండనేమో, కానీ నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తావని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? మనుషుడు భూమి మీద 60 సంవత్సరాలు 75 సంవత్సరాలు 80 సంవత్సరాలే, ఇంకా అంతకంటే ఎక్కువ బ్రతకలేడు. అలాగని ఇప్పుడు మనం అనుకుంటే భూమి మీద ప్రేమని సహోదరి సహోదరా, ఈ భూమి మీద మనం అలా అనుకుంటే మనుషు 70 సంవత్సరాలు కదండి బ్రతకడం, 60 సంవత్సరాలు కదండి వాయుషు, అంతలో కనబడి అంతలో మాయమంటే ఆవిరి వంటి ఈ జీవితాన్ని నిజంగా 70 సంవత్సరాలు పెరుగుతాం, 60 సంవత్సరాలు పెరుగుతాం, కీర్తన గ్రంథంలో 60-75 సంవత్సరాలు ఉంది కదా అని అనుకోవడం పొరపాటండి ప్రేమని సహోదరి సహోదరా. కీర్తన 90 అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూడండి ప్రేమని సహోదరి సహోదరులారా. కీర్తన 90 అధ్యాయంలో చూడండి, ఒకసారి పరిశీలన చేద్దామండి ప్రియమైన సహోదరి సహోదరులారా. కీర్తన 90 అధ్యాయము ఇక్కడ ఏమన్నంటే 3వ వచనం చదువుతాను చూడండి. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవుగా, నీ దృష్టికి 1000 సంవత్సరాలే గతించినను నిన్నటి వలె నున్నవి. ప్రియమైన సహోదరు ఆలోచించాలండి, ఎలా ఉందంటండి, 1000 సంవత్సరాలు గడిచినను దేవుని దృష్టికి 1 సంవత్సరం వల్లే ఉందంట, 1 దినం వల్లే ఉందంట. ప్రేమని సహోదరి సహోదరు అంటే ఏ రోజు ఉంటామో ఏ రోజు చనిపోతామో తెలియదు కాబట్టి ఇప్పటికైనా మనం మారు మనసు పొందాలండి, ఇప్పటికైనా దేవుని ప్రేమను ఎరగాలండి. ఎంతమంది చనిపోవట్లేదండి, హఠాత్తుగా చనిపోతున్నారండి. సావుకి చిన్న పెద్ద తేడా లేదండి, కులము మతము తేడా లేదండి, మొత్తం అన్నిటినండి అందరిని తీసుకెళ్ళిపోతుంది చావు. కాబట్టి ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకోవాలండి. చేయి దాటిపోయిన తర్వాత, తప్పుడు చేసిన తర్వాత, లేక నేరం చేసిన తర్వాత, అయ్యో నేను ఇంత శిక్ష ఇంత ఘోరంగా ఉంటే నేను తప్పు చేయకపోదునేమో, ఇంత ఘోరంగా ఉంటే నేను పాపం చేయకపోదునేమో అని బాధపడక ముందే మనం ఆలోచించుకోవాలండి. అందుకే తల్లిదండ్రులు మాట చెప్తారు, ఒరే నువ్వు నడవలసిన త్రోవను కరెక్ట్గా నడాలి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి అని తల్లిదండ్రులు చెప్తుంటారండి, వినరు. అంటే వయసు మళ్ళీ కొలిది ముసలులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనిచేయరనేసి వాళ్ళు మాటలు పట్టించుకోరండి. చాలామంది ముసలి మాటలు పట్టించుకోరు,
వయసు ఎక్కువ ఉంది కదా, 60 సంవత్సరాలు వచ్చేసింది మా అమ్మకి, 60 సంవత్సరాలు వచ్చేసింది మా డాడీకి, వాళ్ళతో నాగిపోయినట్టు నా యొక్క ఆలోచన ఉంది, నా ఇష్టం సరిగా నేను బ్రతకగలను, నా యొక్క తెలివితేటలు ఉంది, నాకు చదువు ఉంది, ఉద్యోగం ఉంది అని ఎర్రవేగడం తప్పు కాదని ప్రేమని సహోదరి సహోదరు తప్పండి, ఎర్రవేగడం తప్పు కానీ వాక్యానుసారంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యత అండి. అందుకే మన వాక్య ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే, వాక్య ప్రకారం మనం ఆలోచన చేసినట్లు చూడండి, ఆదిగండంలో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి, ఆదిగండ 3వ అధ్యాయము చూడండి, 19వ వచనం మాట చూడండి, 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖమును చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నీవు నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్ను గనుక తిరిగి మరలా నువ్వు మన్నైపోదు అని చెప్పాను. ఎందుకంటే నీవు చెమట కారిస్తే నీ యొక్క ఆహారము నువ్వు తిందువు, అయితే నువ్వు మన్నుతో తయారు చేయబడిన వాడు, మరలా తిరిగి నువ్వు మన్నైపోతావు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మన్నైపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తే ఏ లోకానికి వెళ్తావు చూడండి ప్రేమని సహోదరు సహోదరుడా. పరలోకానికి వెళ్తే మంచిదే, పాతాళంకి వెళ్తే ఇంకా క్షమించలేని ఘోరణం అండి. అందుకే నరుడు రెండో మరణానికి వెళ్ళకూడదండి, ఒక్క మరణమే కావాలండి. ఏంటి ఆ మరణం అంటే నువ్వు మరణించావా తిరిగి పరలోకంలో ఉండాలి, లేక పాతాళం అనే రెండో మరణంలోకి వెళ్ళావంటే ఇక నిన్ను రక్షించడానికి ఎవరు రారండి. అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి, దేవునికి అనుకూలమైన బ్రతుకును బ్రతికి జీవించాలి. ఎందుకంటే ఆ యొక్క విధాన కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు తనకి ఇచ్చితమైన కృపచేత మనల్ని నడిపిస్తాడండి. అందుకే యోగు గ్రంథంలో ఒక మాట చూడండి ప్రేమని సోదరు సోదరులారా, 38వ అధ్యాయము 4వ వచనం ఒక మాట ఉంది, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి. నువ్వు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అది ఆలోచించు మొట్టమొదటిగా, దేవుని దగ్గర ఉన్నావు. దేవుని దగ్గర ఉన్న వ్యక్తి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోకాలన్నీ మర్చిపోయి, దేవుడిచ్చిన లోకాన్ని మర్చిపోయి, దేవుడిచ్చిన శాశ్వత కృపను మర్చిపోయి, దేవుడిచ్చిన ప్రేమను మర్చిపోయి, దేవుడిచ్చిన కరుణ మర్చిపోయి ఈరోజు దేవుని తునీకరిస్తూ వయసు ఉంది కదా అని, లేక బలం ఉంది కదా అని, ధనం ఉంది కదా అని నీ ఇష్టాసారంగా నువ్వు బ్రతకడం కరెక్ట్ కాదు ప్రేమని సహోదరి సహోదరుడా. దేవుడు ఉన్నాడు జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడని మర్చిపోకు, నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడని మర్చిపోకు. ఎందుకంటే ఒకప్పుడు అందరూ పాపం చేసిన వారే, ఇప్పుడు కూడా చాలా మంది పాపం చేసిన వారే. ఎప్పుడైతే వాక్యంలోకి వెళ్ళామో సరైన వాక్యం నీలోకి వస్తుందో పాపం చేయడానికి నువ్వు ఇష్టపడవండి. పాపం యొక్క ఆలోచన చూస్తే నీకు అసహ్యం పడుతుందండి. అసహ్యం పుట్టేలా చేసేది ఏదంటే పరిశుద్ధాత్ముడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అను నిత్యం నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడండి. పరిశుద్ధాత్ముడు నేను పరిశుద్ధులకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలి. అంతలో ఉండి అంతలో మాయ వంటి యావరు వంటి జీవితం ఎంతకాలం బ్రతికితామండి ఇంకా మనం భూమి మీద ఎంతకాలం బ్రతికితాం, 30 సంవత్సరాలు అయిపోయి ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, 30 సంవత్సరాలు బ్రతుకుతావు. ఇలాగ ఆలోచించుకుంటే ఒకరు చాలా విధంగా ఆలోచించాలండి ప్రేమని సహోదరు సోదరుడా. ఒక విషయాన్ని మీరు ఆలోచిద్దాం చేద్దామండి, మొన్నటికి మొన్న అనగా శుక్రవార దినానండి ప్రియమైన సహోదరి సోదరుడా, ఒక పిల్లవాడు కాలవారికి వెళ్ళాడండి, ఒక కాల నదికి వెళ్ళి అలా ఆడుకుంటూ వెళ్ళారండి. ఆడుకుంటూ వెళ్ళిన తర్వాత నరుగులు కుర్రాళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఇది ముగ్గురు ఎలాగొచ్చారో వెళ్ళలేదు, కానీ ఆ పిల్లవాడు అక్కడ నుండి ఇలా దాటబోయి కింద పడిపోయాడండి గోదాట్లో పడిపోయి అతను యొక్క మోకాలు ఎదుట, అంటే బుర్రతో కింద పడిపోవడం ఇలా దూకడం వల్ల ఏమైందంటే ఆ బుర్ర బాళ్ళ దిగిపోయి కాలు పైకి ఉండిపోయింది ప్రేమాన సహోదరు సహోదరుడా. పిల్లవాడి వయసు చాలా తక్కువ అండి, 11 సంవత్సరాలు లేక 12 సంవత్సరాలు అండి, కానీ ఆ వయసులో ఉన్నాడు కూడా దేవుడు తీసుకుంటాడండి, ఆయనకి ఇష్టం తీసుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆలోచించండి, చిన్నపిల్లలు పర్లేదండి, వాళ్ళు చనిపోయినా ఒకవేళ దేవుని కృపచేత దేవుని యొక్క కనికరం చేత వారు పరలోకి వెళ్తే వెళ్ళొచ్చండి, వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. కానీ దేవుని సన్నిధిలో ఉంటూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనం వయసు చాలా పెద్దది వచ్చేసింది, 30 సంవత్సరాలు దాటేసి, 40 సంవత్సరాలు దాటేసి, 50 సంవత్సరాలు దాటేసి, 60 సంవత్సరాలు దాటేసి ఇంకా మార్పు లేకపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటే ప్రేమని సహోదరి సహోదరుడు ఒక్కసారి ఆలోచించండి. ఏ దినం ఏం జరుగుతుందో ఎవ్వరూ గమనించలేరండి, అంతలో కనబడి అంతలో మావి వంటి ఆవరి వంటి వారు అండి. ఈ విషయాన్ని గమనిస్తూ మనం ముందు కొనసాగాలండి ప్రేమని సహోదరి సహోదరు. దేవుని కృప ఏ విధంగా అయితే మనల్ని నడిపిస్తుందో ఒక్కసారి మనకు మనమే ఆలోచించుకోవాలండి ప్రేమని సహోదరి సహోదరులారా.
ప్రేమని సోదరి సోదరుడు ఆలోచించాలండి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది. అందుకే కీర్తన గ్రంథంలో చూడండి ఒక మాట, కీర్తన గ్రంథంలో 89:48 అధ్యాయంలో ఒక మాట ఉందండి, మరణము చూడక బ్రతికే నరుడు ఎవడో. ప్రతి ఒక్కరు మరణం ఖచ్చితంగా చూడాలండి ప్రేమని సహోదరి సోదరుడు. అందుకే ఈ యొక్క 119 కీర్తనలు, అదే కీర్తన 119 19 చూడండి ప్రేమని సహోదరి సోదరు, అక్కడ ఏమంటుందంటే, నేను ఈ భూమి మీద పరదేశినై ఉన్నాను. 19 చూస్తే, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను ఈ భూమి మీద పరదేశినై ఉన్నాను అంటే పరదేశినై ఉన్నాను. ఈ భూమి మీద ఎవరైనా ఉండండి, పరదేశిని అంటే ఏంటంటే, పరదేశం అంటే పరాయి దేశస్తు నుండి వచ్చామండి. పరాయి దేశం నుండి వచ్చామండి మనం ఈ భూమి మీదకి. పరాదేశం నుండి వచ్చామంటే పరాయి దేశం అంటే ఏంటండి, ఉదాహరణకి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ భూమి మంద కాదు అంటాం. చాలా మంది ఏదైతే చనిపోయినప్పుడు అడుగుతాం, ఒరే ఆడు దేవుడు తీసుకున్నాడు రా, ఎందుకంటే ఈ భూమి మీద ఎంతకాలం ఉంటావురా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం కానీ వాళ్ళు మన దగ్గర రారు కదా అని మనం చాలా విషయాలు పెద్దలు మాట్లాడతారు, చాలా విషయాలు మాట్లాడతారని ప్రేమ సహోదరు సోదరు. అంటే మనం ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి కానీ అక్కడి నుండి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అందుకే దావూదు గారు కూడా మాట అంటాడండి, లోకలందరూ పోవాల్సిన త్రోవలో నేను కూడా పోవచ్చున్నాను, దయచేసి నేను అక్కడికి వెళ్ళాలి కానీ అక్కడి నుండి ఇక్కడికి నేను రాలేను కాబట్టి అని. ఈ భూమిని శాశ్వత విక్రము చేయకూడదు, ఈ భూమి నాదే, మీరు నా యుద్ధ కాపురమున్న పరదేశులు. ఎవరో అంటండి, ఈ భూమి మీద ఆయన యుద్ధ కాపురం ఉన్న మనుషులు అంటండి. అంటే ఈ భూమి మీద కాపురం ఉండడానికి వచ్చాం అంటే పరదేశులు కాబట్టి ఏదో రోజు ఖచ్చితంగా మీరు వెళ్ళిపోవాలి అని దేవుడే ఖచ్చితంగా చెప్తున్నాడు అండి. ప్రేమని సహోదరు సోదరు, మరణం చాలా భయంకరం అండి. ప్రాణం ఉన్నప్పుడల్లా బాగున్నట్టు దేవుడికన్నా కనికరం లేదా, దేవుడికన్నా ప్రేమ లేదా అని మాట్లాడుతుంటాం ప్రేమని సహోదరు సోదరు. ఎందుకంటే ఆ యొక్క విపత్తు రాకముందు లేక ఆ యొక్క ప్రమాదం రాకముందు మనం ఖచ్చితంగా మనం పరిశీలన చేయాలండి. ఓ యవనస్తుడా, యవన కాలంలో బ్రతుకుతున్న ప్రతి మనుషుడు లేక వృద్ధాప్యంలో బ్రతుకుతున్న ప్రతి మనుషుడు లేక బాల్యం నుండి యవన వయసులోకి వెళుతున్నప్పుడు తర్వాత ఇలాంటి పరిస్థితులు మనకు రాకముందే దేవుడు నిన్ను ఒక ప్రశ్న వేసే ముందు ఖచ్చితంగా నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నడిపించాలంటే, దేవునితో నువ్వు నడాలంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన ఎదుట ప్రభు ఎటువంటి విపత్తులు నేను పడకుండా ఉండాలంటే, నీ యొక్క వాక్యంలో నేను నడాలంటే నేను ఏం చేయాలి, ఎలాగ నేను నడిస్తే పరలోకం వెళ్తాను అని నువ్వు అన్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. దేవుని ఎదుట ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని నువ్వు మారు మనసు పొంది, అయ్యా నేను ఈ లోకంలో ఎంతకాలం బ్రతికిన ఏదో రోజు ఖచ్చితంగా నేను చనిపోతాను, ఎంతకాలం బ్రతికిన ఏదో రోజు ఖచ్చితంగా నేను భూమి మీద నేను చనిపోయవలసిన వాడినే, కాబట్టి నా ప్రాణము ఉంటుండగానే నేను మారు మనసు పొందాలంటే ఏం చేయాలి, మారు మనసు పొందిన తర్వాత నీ ఎదుట నీ ఎద్దకు రావాలంటే ఏం చేయాలని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి ఉన్నాడు. ప్రేమని సహోదరు సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి, దేవుడు చాలా ప్రేమమయ్యాడండి. ఎంత ప్రేమ లేకపోతే మన మీద ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే ఆయన ద్వారా తప్ప పరలోకం వెళ్ళడం అంత ఈజీ కాదండి. చర్చికెళ్తే పరలోకి వెళ్ళిపోతామని అనుకోకండి. ఏసయ్యా అని మనసులో అనుకుంటే పరలోకి వెళ్ళిపోవండి. మన క్రియలు చూపించాలండి, మన యొక్క నడవడుకలో ఉంటుందండి ఆ యొక్క విధానం. వాటన్నిటినీ మన మనసు ద్వారా తెలియాలండి. ఎందుకంటే తన నోటిని కాచుకున్నవాడు తన ఆ హృదయాన్ని, తన ప్రవర్తన, తన క్యారెక్టర్ని అన్నీ తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు మాత్రమే దేవునికి భయపడుతూ ముందు కొనసాగబడే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. ప్రేమని సహోదరు సహోదరుడా చూడండి, రోములు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి ప్రేమని సహోదరు సహోదరుడా, రోములు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో చూడండి ఒక మాట, దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూడండి. రోమిల్ రాసిన పత్రిక అటువలే ఆత్మ బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు, ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో.
మనకు తెలియదు గనుక చూడండి ప్రియమైన సోదరు, పరిశుద్ధాత్ముడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, మనకు ప్రార్థన చేయడం రాదు, మనం ఎలా నడాలో తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు నీతో ఉండి నీతో సహాయం చేస్తూ ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ముందు కొనసాగాలి, దేవుని ఎదుట భయం కలిగి ఎలా భక్తి చేయాలనేది పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. అందుకే చూడండి అదే ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు మనము ఎలాగ ప్రార్థన యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలను మనకు తెలియదు గనుక ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మరియు హృదయములోను పరిశోధించుచు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. చూడండి ప్రేమ సహోదరు, అంటే మనము ఆయన వాక్యాన్ని ఎరగాలన్నా ఆయన సన్నిధికి నడాలన్నా పరిశుద్ధాత్మ మన సహాయం చేస్తాడండి. మనం పరాయి దేశస్తులు అండి. అంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి ప్రియమనసు, వారు ఏ దేశం నుండి వచ్చారో మరలా ఆ దేశంలో వెళ్ళడానికి వారు ఏరుగు చూసుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క దేశం నుండి మరో దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు ఉంటుందండి టైము, 10 రోజుల 20 రోజుల. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా కావచ్చు, ఎర్సలేం కావచ్చు, కోవేట్ కావచ్చు, లేకపోతే ఇంగ్లాండ్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, లేదా సింగపూర్ కావచ్చు, ఇటువంటి ఏరియాలకు వెళ్ళి ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకుంటారండి, ఒక అగ్రిమెంట్ రాసుకుంటారండి. ఎన్ని రోజులు ఉంటారు, 6 నెలల 3 నెలల అని అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తన సొంత దేశం వచ్చేయాలని. అలాగే ఈ భూమి మీద దేవుడు పరలోకం నుండి మన దేవుడు భూమి మీద పంపించిన తరువాత ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం దేవుడు ఒక్కొక్కరికి కొంత ఆయుష్ కాలం ఇచ్చాడండి. ఆయుష్ కాలంలో దేవుని పనిని మనం మర్చిపోకుండా మన ఇష్టాసారం చేస్తే దేవుడు ఊరుకోడండి. తనకి ఏ సమాధానం చెప్పాలో మనం ఒకసారి ఆలస్యం చేయాలండి. అంతేకాదండి దేవుని వాక్యం అంటుంది పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడండి. అందుకే పౌలు గారు ఒక మాట ఉంటాడు, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేని అని పౌలు గారు ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు సావైతే లాభమని పౌలు గారు అంత ధైర్యంగా మాట్లాడడం కారణం ఏంటంటే దేవుని వాక్యం చూసి, దేవునిలో ఉన్న ప్రేమను చూసి, ఆ యొక్క త్యాగాన్ని చూసి, యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడని ఆ యొక్క ఆ దేవుని ఉన్న ఆ మహాప్రేమను చూసి వర్ణింపలేక బ్రతికితే ఇలాగే బ్రతకాలని పౌలు గారు బ్రతుకు చూపించాడండి. నిజంగా పౌలు గారు అలా బ్రతికిన బ్రతుకును మనం కూడా బ్రతకాలంటే ఈ భూమి మీద కొన్ని ఆశలు వదులుకోవాలండి, కొన్ని నెట్టిని వదలాలండి. ఎప్పుడైతే వదులుతామో పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏమంటుంటే దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడంటండి. దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఆ ప్రాణం ఎందుకు పెట్టాడో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆ ప్రాణం ఎందుకు పెట్టవలసి వచ్చిందో ఒకసారి ఆలోచించు. నువ్వు నేను నరకానికి పోకుండా, నువ్వు నేను పాపములు పడకుండా ఉండడానికి, లేక ఆ నరకంలో పోకుండా ఉండడానికోసం, మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికోసం, మన కోసం తన యవ్వన జీవితం 33.5 సంవత్సరాల వయసును మన కోసం త్యాగం చేసి, మన కోసం దారాలు పెట్టి, మన కోసం దానం పరిచి, అంటే అదే దానం చేశాడండి. దానం చేసి త్యాగం చేశాడండి. ఈ త్యాగం మనం గుర్తించి యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడని గుర్తించాలండి ప్రేమని సహోదరు సహోదరుడా. యేసుక్రీస్తు చనిపోతే నాకు రక్షణ లేదంటే లేదండి. యేసుక్రీస్తు చనిపోతే మనకు రక్షణ లేదు, ఆయన చనిపోబట్టే మనకు రక్షణ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మనం దేవుని ఎదుట భయం కలిగి భక్తి చేద్దామండి. ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క కృపలో మనం ముందుకు కొనసాగాలంటే దేవుడు మాట్లాడుతున్న మాటను మనం ఖచ్చితంగా ఆలోచించాలండి. ఆయన యొక్క మాట అంటున్నాడు, మనందరి కోసము ఆయన చనిపోయిన తర్వాత మనకు ఏరొక ఆతనకర్త అయిన ఆత్మను కూడా మన ఎదుట పట్టినట్టుగా మనం చూస్తున్నామండి. ఆయన ఏంటంటే ఈ భూమి మీద సంపూర్తిగా నా పనిని కడముట్టించాను అన్నాడు. ఎవరు యేసుక్రీస్తున్నాడు. మన ఎబ్రి పత్రికలో చూసుకున్నట్టయితే 11వ అధ్యాయం అంతా చూస్తే విశ్వాసాల జాబితాలు చూసుకున్నట్టే అలా ఏంటంటే మన ముందు బ్రతికిన ఎవరు విశ్వాసులు మన పితరులు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమాలను మనల్ని ఆవరించినందున 12వ అధ్యాయంలో అండి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమాలను మనల్ని ఆవరించినందున మన ఎదుటున్న భారమును విడిచిపెట్టి, లేక సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ ముందు కొనసాగాలండి. యేసు మన కోసం ఎంత త్యాగం చేశాడో, యేసు మన కోసం ప్రాణ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా ఆలోచించుకోండి. భూమి మీద ఏదో రోజు ఖచ్చితంగా చనిపోతాం. ఇప్పటికైనా యేసుక్రీస్తుని నమ్ముకోండి. ప్రేమని సహోదరు సోదరు మీకు చేతులెట్టి దండబెడుతున్నానండి. ఒకసారి ఆలోచించండి, దేవుడు ప్రేమమయుడు మంచోడు అని మనం అంటున్నాం మంచిదండి. మనం చెప్పడం గొప్ప విషయం కదండి, దయ్యాలు కూడా చెప్తున్నాండి దేవుడు గొప్పడని. కానీ దెయ్యాలు చెప్పి నువ్వు చెప్పండి అది
కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, నువ్వు చెప్పినా చెప్పకపోనా, నువ్వు అన్నా అనకపోయినా దేవుడు ఖచ్చితంగా గొప్పవాడే. కానీ నీవు ఆ దేవుని దగ్గర ప్రేమ పొందుకోవాలన్నా, దేవుని దగ్గర ఆ యొక్క నీ పేరుని లేక నీ యొక్క గుర్తింపు ఆయన దగ్గర తెచ్చుకోవాలన్నా, మొట్టమొదటిగా నువ్వేం చేయాలి తెలుసా? నీ క్రియలు మార్చుకోవాలని, నీ యొక్క పద్ధతి మార్చుకోవాలి, నీ క్యారెక్టర్ని మార్చుకోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉందండి, 21వ అధ్యాయంలో ఒక మాట చూడండి, నేను ముగిస్తాను. 21వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ 20వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. యవ్వన పేరైన జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడిపోను. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో, ఎవడైతే దేవుని ఎదుట ఆయన గుర్తించలేకపోతే వాడు అగ్నిగుండంలో పాడేస్తాడు. అగ్నిగుండంలో పడిపోవడం మంచిదండి, అగ్నిగుండంలో పడిపోవడం చాలా మంచిది అనుకుంటున్నారు ప్రేమ మనసు. ఈ లోక సందర్భమైన ఈ లోక ఆన్సార ఈ లోక విధానంలో టీసీకి వెళ్ళడానికి భయపడతారండి చాలా మంది. కానీ అంతకంటే భయంకరం అండి పాతాళంలో అగ్నిగుండం. ఆ యొక్క వేతనలో పడకుండా ఉండాలంటే మనం దేవుని ఎదుట భయం కలిగి బతి చేయాలి. ప్రేమని సహోదరు సహోదరుడు, దేవుడు ప్రేమమయుడు, ఆయన యొక్క ప్రేమలో ఆయన యొక్క భద్రత మన మీద ఉండాలంటే, నిత్యం ఆయన పక్క మనం కొనసాగాలంటే ఆయన అన్నాడు తన పరిశుద్ధాత్మను మనకు సహాయం చేస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు, ఇప్పటికైనా ఒకవేళ మారు మనసు పొంది ఉన్నట్లయితే, మారు మనసు పొంది ఉన్నట్లయితే దేవా నీ ఎదుట నేను ఎలా ప్రార్థన చేయాలో, నేను ఎలా నడాలో నాకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు నాకు సహాయం దయచేయండి ప్రభువా అంటూ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడానికి, నీ యొక్క విధానం నీతో కలిసి జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవుడి కొన్ని మాటలు మన ఎన్నికలు ఉన్నామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఇదిగోనైనా ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడిన విధానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. ఈ వాక్యం ఎందరైతే విన్నారో ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తించడానికి సహాయం చేయండి ప్రభు. ఈ భూమి మీద ఎక్కడ నుండి మేము భూమి మీదకి వచ్చాము, మరలా ఈ భూమి మీద బ్రతుకుతున్న మేము మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలో అది నీకే తెలుసు. కాబట్టి నేను నువ్వు నరులారా తిరిగి రండి సెలవు ఇచ్చినప్పుడు ప్రభు ప్రతి మనుషుడు ఖచ్చితంగా తన పనిని ముగించుకుని వెంటనే పైకి వెళ్ళాలి. కాబట్టి ప్రభు మేము వెళ్ళేటప్పుడు కూడా మేము ప్రభునైనా మేము తీర్పులో కాకుండా ప్రభు నీ యొక్క సన్నిధికి చేరాలంటే మా యొక్క పద్ధతిని మా యొక్క క్యారెక్టర్ని అన్నిటిని మేము చరి చూసుకుని నీ ఎందు భయం కలిగి భర్తీ చేసే భాగ్యం మాకందరికీ తెచ్చిన ప్రభు. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నీ యొక్క మాటలకు భయపడుతూ నీ సన్నిధానంలో నన్ను కన్నీటి కార్చి నీ ఎందు భయం కలిగి భర్తీ చేసే భాగ్యం ప్రతి బిడ్డగా తెచ్చామని మా ప్రభును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తున్న ప్రతిమిక్కలంగా ఈ మనల్ని అడిగి పెట్టుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.